లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కషన్ చేశామంటే వన్యమృగ సంరక్షణ కేంద్రాలు జాతీయ పార్కులకు సంబంధించిన విషయాలు డిస్కషన్ చేశాం. తెలంగాణ రాష్ట్రంలో 9 అభయారణ్యాలు 9 వైల్డ్ లైఫ్ శాంక్చరీస్ 9 అభయారణ్యాలు ఉన్నాయి. అభయారణ్యములు వచ్చేసి ఎన్ని ఉన్నాయి? 9 వైల్డ్ లైఫ్ శాంక్చరీస్ 9 అభయారణ్యములు. నెక్స్ట్ వన్, వీటితో పాటు 3 జాతీయ పార్కులు ఉన్నాయి, 3 నేషనల్ పార్క్స్. 9 అభయారణ్యాలు, 3 జాతీయ పార్కులు వచ్చేసి కలవు. ఒకటి ఫస్ట్ వన్. ఇక 9 అభయారణ్యాలు అంటున్నాం కదా, 9 వైల్డ్ లైఫ్ శాంక్చరీస్ ఉన్నాయని చెప్పాం కదా. ఇక 9 వైల్డ్ లైఫ్ శాంక్చరీస్లో వచ్చేసి రెండు వచ్చేసి దేనికి సంబంధించిన అంశాలంటే, రెండు వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వచ్చేసి మొసళ్ళ సంరక్షణ కేంద్రాలు చిత్తడి నేలలకు సంబంధించినవి, వెట్లాండ్స్. చిత్తడి నేలలకు సంబంధించినవి రెండు ఉన్నాయి వీటిలో. మళ్ళీ అంటే బేసికల్గా ఏంటంటే 9 వైల్డ్ లైఫ్ శాంక్చరీస్, 9 అభయారణ్యాలు ఉన్నాయి. ఇక 9 వైల్డ్ లైఫ్ శాంక్చరీస్లో రెండు వచ్చేసి చిత్తడి నేలలు అండి, చిత్తడి నేలలకు సంబంధించినవి. ముఖ్యంగా ఒకటి వచ్చేసి మంజీరా, రెండవది వచ్చేసి శివరామణి. మంజీరా ఒకటి, శివరామణి, ఇవి రెండు కూడా చిత్తడి నేలలకు సంబంధించినవి. ఇక మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చరీ అంటున్నాం కదండి, ఇక మంజీరా వన్యమృగ సంరక్షణ కేంద్రం, ఇది పూర్తిగా ఎలా ఉంది అంటే వెట్లాండ్ చిత్తడి నేలలతో కూడుకొని ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఇది సంగారెడ్డి జిల్లా అండి, సంగారెడ్డి జిల్లాలో ఉంటుంది ఇక మంజీరా అనేది. రెండవది శివరామన్నం. ఇక శివరామ్ వైల్డ్ లైఫ్ శాంక్చరీ కూడా ఇది ఎక్కడంటే మంచిర్యాల జిల్లాలో చెన్నూరుకు సమీపంలో ఉంటుందండి. కాబట్టి ఇక మంజీరా కావచ్చు, శివరామ్ కావచ్చు, రెండు కూడా దేనికి బాగా ఫేమస్ అంటే చిత్తడి నేలలకు ప్రఖ్యాతిగాంచినవి,